మరి మొదటగా విశాఖపట్నంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ థామస్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము అందించడానికి దైవజనులు రెవరెండ్ థామస్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అందించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నా. చెప్పులు కొడదాం. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మా ప్రియులు పాస్టర్ గారికి, అలాగే మోజేష్ పాస్టర్ గారికి, మరి మా ప్రియులైనటువంటి డాక్టర్ అభిషిక్త్ రాజు గారి గారికి, అమ్మగారికి కూడా మా నిండు హృదయపూర్వక వందనాలు. మన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు, పాపము లేనివాడు. కాబట్టి ఆయన సహవాసానికి పిలిచిన మనమందరము కూడా ఎవరుమి? నీతి చెప్పాలి. మనమందరం ఎవరుమి? నీతిమంతులం. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? బండిలు మోస, భూములు దున్నా, లేకపోతే బండలు మోస, రాళ్లను పగలగొట్ట ఎలా బ్రతకాలని బైబిల్ రాయబడి ఉంది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఎలా బ్రతుకుతారు? నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకుతాడు. బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు వైపు చూస్తూ మనము ముందుకు పరిగెత్తాలి. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసమే ఒక ఆత్మీయ జీవితాన్ని నడిపించగలిగిన గొప్ప శక్తివంతమైనది. ఈ రాత్రి ఏ బాధలతో వచ్చావో, ఏ కష్టాలున్నాయో, ఏ కన్నీళ్ళున్నాయో, బహుశా మీ పాస్టర్ గారికి కూడా బహుశా మీరు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయేమో, కానీ మీ విశ్వాసము గొప్ప ఘనమైన కార్యాలు చేయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మీకు ఒక విషయం చెప్తున్నది ఏంటంటే, దేవునికి ప్రత్యేకమైన ముద్దు బిడ్డలంటూ ఎవరూ లేరు. ఎవరు ఎక్కువగా విశ్వసిస్తారో వారితో ఆయన సహవాసం చేస్తాడు. హల్లెలూయా. ఎవరు ఎక్కువగా నమ్ముతారో, అసలు విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, కనిపించే వాటిని నమ్మడము అంటారు, కనిపించిన వాటిని విశ్వసించడం అంటారు. అవునా కదా? కనిపించే వాటిని నమ్మడం చాలా ఈజీ, కానీ కనిపించిన వాటిని నమ్మడం కొంచెం కష్టం. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే గొప్ప కార్యాలు ఆయన చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతండి? పోపులు పెట్టిలో ఉన్న ఆవగింజంత విశ్వాసం లేదా ఏంటి? మనకి లేదా ఆవగింజంత విశ్వాసం? గంపెడ ఉంది, గంపెడ విశ్వాసం ఉంది. మరి ఎందుకు మన జీవితాల్లో కార్యాలు జరగడం లేదు? ఎందుకు మన దుఃఖ దినములు సమాప్తి కావడం లేదు? బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 55:10, నా వాక్యము నిరర్ధకముగా నేను ఆజ్ఞాపించిన వాటిని చేయకుండా నిష్ప్రయోజనముగా నా యద్దకు మరలి రాదు. ఎందుకంటే అది నా యద్దకు రావాలంటే నేను ఆజ్ఞాపించే కార్యము ఖచ్చితంగా చేసి వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము జీవపు వాక్యము. ఇందులో ఉన్న ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చే తీరుతుంది. దీంట్లో ఉన్నటువంటి జీవపు ఊట మన జీవితాలను వెలిగించడానికే ఉంది. అందుకే దేవుడు మనకి అద్భుతమైన ప్రేమ లేఖను మనకి ఇచ్చాడు. ఎందుకంటే దుఃఖముతోనూ, బాధలతోనూ, కన్నీళ్ళతోనూ ఉన్నటువంటి మన జీవితాల్ని పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నింపడానికి దేవుడు వాక్యాన్ని పంపించాడు. పౌలు గారు చెరసాలలో ఉన్నారు. ఆయన రోమా ప్రభుత్వము ఆయన్ని అరెస్ట్ చేసి ఒక చెరసాలలో ఉంచినప్పుడు ఆయన ఒక మురికి కాలవ గుంట పక్కనే ఆయనకు ఒక సెల్లో పెట్టారంట. చరిత్ర చెప్తుంది, కంపుగొట్టే ప్రాంతంలో, ఎటువంటి సౌకర్యం లేనటువంటి ప్రాంతాల్లో ఆయనను ఉంచినప్పుడు ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్న ఆనందించండి, దేవుడు శక్తివంతుడు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటండి, మురికి కాలువ పక్కన మాకు ఆనందం ఉంటుందా? ఆకలి దప్పులు ఉన్నప్పుడు మాకు ఆనందం ఉంటుందా? ఇంట్లో సమాధానం లేనప్పుడు మాకు ఆనందం ఉంటుందా? మా కుటుంబంలో అస్తవ్యస్తమైన జీవితం ఉన్నప్పుడు మాకు ఆనందం ఉంటుందా? ఏం చెప్పొచ్చారులేండి అని మనమనొచ్చు. కానీ ఆయన అంటున్నాడు, కాదు కాదు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు ఆనందించగలిగే శక్తివంతమైన దేవుని వాక్యము దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా.
దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనేది ఈ రాత్రి మనం నేర్చుకుందాం. విశ్వాసము లేకుండా మీరు ఇంతమంది రాలేదు. విశ్వాసము అంటే చాలా అద్భుతమైనటువంటి విషయం. విశ్వాసము అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము ఉన్నది అనుటకు అవి రుజువై ఉన్నది అని బైబుల్ చెప్తుంది. అంటే ఏదైతే మనకి కంటికి కనిపించలేదో అది ఖచ్చితంగా ఉంది. పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, అదృశ్యమైనది మేము దృశ్యముగాను, దృశ్యమైనది అదృశ్యముగా మేము నమ్ముతున్నాం. ఏదైతే అదృశ్యమైనదో అది శాశ్వతమైనదని, ఏదైతే దృశ్యమైనదో అది అశాశ్వతమని మేము నమ్మి ఆ దేవుని మాటను మీకు ప్రకటిస్తున్నాము అని పౌలు గారు చెప్పారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఏదైతే దృశ్యంగా కనిపిస్తుందో ఒక దినము నశించిపోవడానికి అది సిద్ధంగా ఉంది. ఏదైతే పెరిగిందో ఎక్కడో ఒక దగ్గర ఇరిగిపోయేదానికి ఛాన్స్ ఉంది. కానీ అదృశ్యమైనది ఎప్పటికీ పోదు. అదృశ్యమైనది ఎప్పటికీ తరతరములు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద కొత్తవంటూ ఏమీ లేవు. ప్రసంగి భక్తుడు అంటాడు, ఈ భూమి మీద నూతనమైనది అంటూ ఏమీ లేదు. అంతా మునుపున్నదే ఇప్పుడు ఉంది, ఇప్పుడున్నదే రేపు ఉంటుంది. మన మనసే ఆటోమేటిక్గా అన్ని రకాల కొత్తది కావాలి, కొత్తది కావాలి, కొత్తది కావాలని పరిగెడుతుంది. అందుకే కొత్తదని మళ్ళా తీసుకొచ్చి లాస్ట్కి ముష్టి వ్యారం అయిపోయింది. ఒకప్పుడు ముష్టి వాళ్ళు గుడ్డ ముక్కలు లేక చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తది కావాలి, కొత్తది కావాలంటే ఎయిర్ ఫ్రీ ఫ్యాన్స్ వచ్చేసాయి ఇప్పుడు కదండి. గాలి బొక్కల సొక్కలు వచ్చేసాయి. అన్ని కొత్త కొత్తదనం. పాపిష్టి మానవుడు ఇంకా కొత్తదనం కోసం ఎదుగుతున్నాడు. కొత్తదనం, కొత్తదనం, కొత్తదనం. ఏమైంది లాస్ట్కి? చాలా విడ్డూరంగా ఉంది కదండి. మోకాళ్ళ దగ్గర పెద్ద ముక్క, కాళ్ళ దగ్గర ఒక రెండు ముక్కలు, పైకి ఇక్కడ ఒకటి. లేడీస్ అండి. మొన్న మేము చార్మినార్ వెళ్ళాను. చార్మినార్లో ఇద్దరు అమ్మాయిలు సిగ్గుచేటు. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ సిగరెట్లు తాగుతూ వాళ్ళు వేసుకున్న డ్రెస్ చూస్తే చాలా దుఃఖం అనిపించింది. సాధారణంగా మగవాళ్ళకి మోకాళ్ళ దగ్గర కొంచెం కటింగ్ చేసుకున్నారేమో, కానీ అమ్మాయిలు మోకాళ్ళ దగ్గర కాదండి, ఇక్కడ ఈ తొడ భాగంలో పెద్ద రంధ్రాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు ఫ్యాషన్, కొత్తదనం. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ ప్రపంచం నాకు తెలియదు. కానీ నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో దుఃఖము, వేదన, కన్నీళ్ళు అనేవే ఉండకుండా నిన్ను కాపాడడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన మనకి అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటి అంటే విశ్వాసము. హల్లెలూయా. ఇది చాలా చాలా అద్భుతమైన ఆయుధం. దాన్ని వినియోగించే విధానం ఎవరికైతే తెలుస్తుందో, దాన్ని వినియోగించే ఉపయోగము, దాని యొక్క వినియోగించే విధానము ఎవరికి తెలుస్తుందో వాళ్ళ జీవితము అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. ఈ రాత్రి నాకు విశ్వాసము వినియోగించడం నేను కూడా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు చేయతండి. హల్లెలూయా. విశ్వాసాన్ని వినియోగించాలి. విశ్వాసం లేని వారు మనం కాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పుట్టి పెరిగి ఈ ప్రాంతానికి దేవుడు తెప్పించి ఆయన ప్రార్థన చేయగా మీరందరూ పిలువగా వచ్చారు అంటే ఆ మాత్రం విశ్వాసం లేకుండా మీరెవరు రాలేదు. అవునా కాదా? అందరికీ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది, కానీ మన జీవితాల్లో అది ఎలా కొనసాగించాలనేది మనకు అర్థం కావట్లేదు. అది కొనసాగించగలిగినటువంటి సామర్థ్యం మనకు ఉందా? దేవునికి ముందే చెప్పాను, దేవునికి ముద్దు బిడ్డలు ఎవరూ లేరు. మనమందరము ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉంటే 10 మందిలో ఏ ఒక్కడిని హైలైట్ చేస్తూ ఉండడు. 10 మందికి కూడా భోజనం పెడతాడు, బట్టలు ఇస్తాడు, వాళ్ళకి కావలసినటువంటి అన్ని విషయాల్లో సౌకర్యాలు ఇస్తాడు. అయితే వారు వాడుకునే విధానాలు బట్టి వ్యత్యాసాలు ఉండొచ్చేమో, కానీ తండ్రి పాడైపోయిన వాడి మీదే ఎక్కువ మనసు ఉంటుంది వాడికి. అవునా? బాగుపడి మంచి జ్ఞానము బుద్ధి సంపాదించుకున్న బిడ్డను చూసి కొంచెం అతని మీద ఎమరపాటుగా ఉంటాడు. ఏమాత్రము కూడా జ్ఞానము బుద్ధి లేని వాడి మీదే నిరంతరము నిఘా పెట్టుంటాడు. వీడి జీవితం ఏమవుతుందో, వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటూ ప్రతిరోజు బాధపడతారు. అవునా కాదు? దేవుడు కూడా అంతే. మనం అందరము దేవునికి పిల్లలం కాబట్టి ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. అంతేకాదండి, పేతురు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చెప్తున్న విషయం ప్రకారముగా 3వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, మనం అందరము ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే ఆయన మనల్ని పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపు అదే. పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, నిర్మలమైనదియు, ఓడబారినదియు, శాశ్వతమైనదియు,
స్వాస్థ్యము మనకి ఇవ్వడానికి ఆయన పిలిచాడు. మనకి ఇవ్వాలనుకున్నది ఏది కూడా ఇట్ట ఇచ్చి అలా తీసుకుని పోయేదేమి కాదు. శాశ్వతమైనది ఏదో ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, నిర్మలమైనది గందరగోళం లేనిది ఏదో ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, అక్షయమైనది క్షయము కానిది ఏదో మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏది ఇవ్వాలనుకుంటున్నాడో ఇవ్వాలనుకున్న ప్రతిదీ పొందుకోవాలంటే విశ్వాసం ఒక్కటే మూల కారణం. హల్లెలూయా. ఇందాక అయ్యగారు మాట్లాడుతున్నారు, అయ్యగారు ఒకసారి రండి, ఇంట్లో వరకు రండి అంటే వెళ్ళాను. ఇదిగోండి అయ్యగారు, మేము ఈ చర్చి ప్లాంటేషన్ కోసం వేసుకున్నటువంటి మేమంటే ఏంటండిది నమూనా, ఆ చర్చి ఇలా కట్టాలి అనుకుంటున్నామయ్యా అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. 3 ఫ్లోర్లు ఉన్నాయి, పైన ఇంకా 2 ప్రార్థనా గదులు ఉన్నాయి. ఆయన ఆశ చూడండి, ఆయన జోబీల రూపాయి ఉండదు కానీ ఎంత ఆశ ఎందుకో తెలుసా, వాళ్ళ నాన్నగారు జోబీ చాలా పెద్దదని ఆయనకు తెలుసు. ఆయన సామాన్యులు కారండి. ఆయన ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఆయనకి అర్థమైంది, తండ్రి జోబీ నుంచి ఏమేమి తీసుకోవాలో తెలిసిపోయింది ఆయనకి. మరి ఆయన ఉపయోగిస్తున్నారు, మీరు ఉపయోగిస్తారా లేదా? హల్లెలూయా. ఆయన ఉపయోగిస్తున్నారా లేదా? ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆయన చెప్పినటువంటి సాక్ష్యం మా దగ్గరికి కూడా ఒకసారి వచ్చారు, సాక్ష్యం చెప్పారు. ఆయన ఈ ఏరియా వచ్చినప్పుడు కూడా ఎవరు ఆయనకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంట. ఎక్కడో అక్కడ ఎక్కడ కూర్చొని, ఒరే నేను యేసుక్రీస్తు మంత్రం చేస్తాను రారా అని చెప్పి చిన్నపిల్లలకి అందరికీ కూడబెట్టి సండే స్కూల్ చెప్పి నెమ్మది నెమ్మదిగా చేసి అలాగలాగ అంచెలంచెలుగా దేవుడి మీద భారం పెట్టి ఆయన సాగుతున్న సమయంలో ఆయన జీవితంలో పెను విషాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా దేవుని కోసం ఒక మందిరం కట్టాలని, ఈ ప్రాంతం కోసం ఆయన 1 సెంటు భూమి దొరికితే చాలని ఎదుగుతుంటే 20 సెంట్లు భూమిని దేవుడు ఆయనకి ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే ఆయన దగ్గర రూపాయి లేదు కానీ 20 సెంట్లు భూమి కొనేశాడు ఆయన. మనము వదలకూడదు, ఎవరిని విడిచిపెట్టకూడదు. ఆమెన్. పాస్టర్ గారు ఇంత స్వాస్థ్యం సంపాదించుకున్నారంటే మనకేం తక్కువ, మనకేం తక్కువ చెప్పండి. మనము సంపాదించుకోవాలి. ఏ సంబంధమైనవి కాకపోయినా పర సంబంధమైన ఆశీర్వాదాలని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. సంపాదించుకోవడానికే దేవుడు మనల్ని పిలిచాడు. శాశ్వతమైనది ఈ భూమి మీద, ఇది శాశ్వతం కాకపోవచ్చు. ఆయన స్వాస్థ్యము, ఆయనటువంటి శాశ్వతమైనటువంటి స్వాస్థ్యము క్లియర్గా కనిపిస్తుంది. ఆయనకు మీకు లెక్క అప్ప చెప్పడానికి ఇన్ని ఆత్మలు ఆయనకి దేవుడిచ్చాడు, అవునా కదా? మరి ఆయన ఏం ఉపయోగిస్తున్నారు? విశ్వాసం ఉపయోగిస్తున్నారు. ఈ రాత్రి ప్రభు నాతో నీతో మాట్లాడుతున్నట్లయితే విశ్వాసాన్ని ఎలా వినియోగిస్తే నా జీవితంలో కూడా ఈ కార్యం జరుగుతుంది. అయ్యా మా అబ్బాయి నేను ఎంత చెప్తున్నా వినట్లేదయ్యా, ఇష్టానుసారంగా వెళ్తున్నాడు, ఏం చేస్తే వాడు మారుతాడు? ఎక్కడికి వెళ్తావు చెల్లి, ఎక్కడికి వెళ్తావు తల్లి, ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళయ్యలో పడతావు, ఎవడు నీ జీవితాన్ని మార్చలేడు. పాస్టర్ గారికి చెప్పిన ఆయన దేవుని ప్రతినిధి, ఆయనేమి దేవుడు కాదు కదా, ఆయన దేవుని ప్రతినిధి, నీ కోసం మొరపెడతాడు కానీ కార్యం నీలో నుంచే జరగాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాగ్దానములన్నీ ఆయన మనలో నుంచి నెరవేర్చాలి. మనలో నుంచి నెరవేర్చడానికే ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. నేనేదో ఈ రాత్రి డూమ్ ఢామ్ డిష్ అంటేదంటే ఏ మంత్రాలు జరగవు. వాక్యము నా హృదయంలోకి వెళితే, వాక్యము కార్యాచరణ చేస్తే, అది నా హృదయంలోని పెళ్ళు బెక్కి బయటకు వస్తే అద్భుతమైన కార్యం నేను చూస్తాను. హల్లెలూయా. దైవ సేవకుడు ఉన్నది అందుకే, దైవ సేవకులు బోధించే వాక్యం అదే. వాక్యము సూటిగా మీ హృదయంలోకి నాటడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వాక్యము మీ హృదయంలోకి వెళితే విత్తబడినటువంటి విత్తనము భూమి మీద నిష్ప్రయోజనముగా అది కుళ్ళిపోకుండా, రైతు విశ్వసించి భూమి మీద వేసినటువంటి విత్తనాన్ని వేసి ఇంటికి వచ్చి హ్యాపీగా పడుకుంటే తెల్లారేసరికి అవి మొలకలెత్తినట్లుగా దైవ సేవకుడు కూడా అలాగే ఎదురు చూస్తుంటాడు. నేను ఈరోజు ఈ వాక్యం చెప్పాను, నా బిడ్డలు మారి ఉంటారేమో. ఈరోజు గొప్ప అద్భుతమైన సందేశము మా పిల్లలకి ఇచ్చాను. దేవుడు వారి జీవితంలో కార్యము చేయునుగాక అని ఆశతో ఆయన ఎదురు చూస్తాడు. ఆయన పని అదే. ఆయన ఎంతసేపు భూమిని దున్నడం, విత్తనాలు వేయడం, కానీ పంట పండడము సారవంతమైన మన దగ్గర నుంచే జరగాలి. హల్లెలూయా. విశ్వాస కార్యం అనేది మన హృదయముల నుంచి బయటికి రావాలి. అది జరగనంత వరకు మన పిల్లలు మారరు, మన భర్తలు మారరు, మన కుటుంబాలు మారు, మన ఆర్థిక పరిస్థితులు మారు, మన స్థితిగతులు మారు. మారాలి అంటే అద్భుతం జరగాలి. హల్లెలూయా. మీకు బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మీకు బైబిల్ గురించి తెలుసు కాబట్టి
నేను త్వర త్వరగా నాకు ఇచ్చిన సమయంలో ముగిస్తాను. మనకు లూకా సువార్త 7వ అధ్యాయంలో శతాధిపతి అని ఒక ఆయన ఉన్నాడు. శతాధిపతి అయినటువంటి ప్రధాన సేవకుడికి మరణకరమైన రోగం వచ్చింది. ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వస్తే ఆ శతాధిపతి ఏం చేశాడంటే యూదా ప్రజల్లో ప్రధానులు పిలిపించాడు. పిలిపించి మీరు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నారట, మీరు వెళ్ళి ఆయనకి నా దాసుడిని స్వస్థపరచమని చెప్పండి అని ఆజ్ఞాపించి పంపించారు. చూడండి, ఇక్కడ విశ్వాస కార్యం జరగడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళెవరు? యూదులు. ఇతనెవడు? రోమీయుడు. ఇతను శతాధిపతి. అప్పుడు యూదులకి రోమా సామ్రాజ్య పరిపాలన ఉంది. మనకి కూడా 1947 క్రితం మనకి కూడా బ్రిటిష్ వారి పరిపాలన ఉండేది కదండి. 1947 ఆగస్టు 15 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. మనము ప్రజాస్వామ్యంగా పరిపాలించుకుంటున్నాం. అంతకుముందు మనము కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేవాళ్ళం కదండి. తెల్లదొరలు అనేవాళ్ళు, వాళ్ళ పరిపాలన ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో వాళ్ళు కూడా రోమా ప్రభుత్వపు పరిపాలన ఉండేవాళ్ళు. ఆ శతాధిపతి యేసయ్యను విశ్వసించే విధానం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. కార్యం జరగడానికి ఈ శతాధిపతి మనకు అద్భుతమైన సాక్షిగా ఉన్నాడు. యూదా ప్రజల కోసమే ఆయన వచ్చాడంట. ఒకసారి సురోపేనిక వంశస్థురాలు అని మార్క్ సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 36వ వచనం అనుకుంటాను, అక్కడ ఏమని రాయబడింది? కానాను స్త్రీ అని రాయబడింది. ఈ కానాను స్త్రీ ఎవరు అంటే యెహోషువా కాలంలో కానానీయులు అందరినీ కూడా వాళ్ళు సంహరించలేకపోయారు. గిబియోనీయులు, కానానీయులు అనే రెండు వర్గాలను వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలతో కలిసి బ్రతుకుతున్నారు. అయితే ఆ కానాను స్త్రీలలో, కానాను వంశంలో ఒకరు వీళ్ళు. వాస్తవానికి వీళ్ళు ఈవిడ కూడా ఇస్రాయేల్ ప్రజలు కాదు, వీళ్ళు కూడా కానాన్లే ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలు కూడా ఎక్కడ ఉన్నారు? కానాన్లే ఉన్నారు. కానీ ఆవిడ ఇస్రాయేల్ ప్రజలు కాదు. ఎవరావిడ? కానాను స్త్రీ. ఆవిడ వంశం కూడా చెప్పబడింది, సురోఫేనిక వంశస్థురాలు. ఎందుకంటే ఆవిడ వంశం చాలా పొడవైనది, ఎందుకంటే చాలా గొప్పదు, గొప్పవాళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు, సౌండ్ పార్టీ. కాబట్టి ఆ కానాను స్త్రీ ఏసై దగ్గరికి ఒకరోజు వచ్చిందట. ఏసై ఏమన్నాడంటే, నా పిల్లలకు భోజనం పెట్టడానికి నేను రొట్టెలు తెస్తే నీకు ఇస్తానేంటమ్మా పోపో అని అన్నాడు. అయితే ఆవిడన్నది, నిజమే ప్రభువా, నువ్వు అన్నది నిజమే. కుక్క పిల్లలు యజమానుడు బల్ల కింద పడిన రొట్టె మొక్కలు తిని కడుపు నింపుకుంటాయి అని చెప్పింది. వాస్తవానికి ఈవిడెవరు? కానాను స్త్రీ. ఈవిడ ఇస్రాయేల్ ఏమి కాదు, ఇస్రాయేల్ ప్రజలైతే కాదు, ఈవిడ కానాను స్త్రీ. ఈవిడ ఏసయ్య కంటుంది, నిజమే ప్రభువా, నిజమే నువ్వు అన్నది. కుక్క పిల్లలు యజమానుడు బల్ల కింద పడినటువంటి మొక్కలు ఏరుకోవడానికి మాకు అర్హత ఉంది అని చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన అన్నాడు, నశించిపోతున్న యూదులను రక్షించడానికే వచ్చాను కానీ మిమ్మల్ని కాదు అన్నాడు. గమనించండి, ఎవరిని రక్షించడానికి వచ్చాడు? యూదులను రక్షించడానికి ఏసై వచ్చాడు. ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను రక్షించడానికి రాలేదు, యూదులను రక్షించడానికి అని చెప్పాడు. ఇప్పుడు ఈ శతాధిపతి ఎవరిని పంపిస్తున్నాడు ఏసై దగ్గరికి? యూదులను పంపిస్తున్నాడు, యూదా ప్రధానులు పంపిస్తున్నాడు. యూదా ప్రధానులు వచ్చి ఏసై దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, ఓయ్ ఏసయ్య, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశారు, బాగుంది, కానీ ఇదిగో శతాధిపతి ఉన్నాడే, ఆయన చాలా మంచివాడయ్యా, ఆయన రోమీయుడు అయినప్పటికీ కూడా మన యూదులకు మంచి మంచి సమాజ మందిరాలు కట్టించాడు. నీవేమైనా సహాయం చేయగలిగితే అలాంటి వాడికి సహాయం చేయి, నీకు కొంచెం మరికొంచెం పేరు వస్తుంది అని చెప్పి మరికొంచెం ఎక్కువ మాటలు చెప్పి రెచ్చగొడుతున్నారు. కానీ ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఏసయ్యా? గమనించాలి, ఎవరిని రక్షించడానికి వచ్చాడు? యూదులను రక్షించడానికి. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మనము దుఃఖము నుండి నివారణ అవ్వడానికే సంఘంలో ఉన్నాం. బాధ నుంచి విముక్తి పొందడానికే దేవుడు మనకి ఇక్కడ పిలిచాడు. నీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యపడినటువంటి సమస్యల్ని కూడా నువ్వు అసాధ్యముగా భావిస్తున్నావంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. యూదా ప్రజల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఏసయ్య ఈరోజు యూదా ప్రజలే ఆయన మీదకి తిరుగుబాటు చేస్తున్నటువంటి విషయం చూడండి. ఓయ్, నిన్నేనయ్యా శతాధిపతి, నిన్నే పిలుస్తున్నాడు. ఇక్కడేవో పెద్ద పెద్ద అద్భుత కార్యాలు చేసేటట్టు కాదయ్యా, అక్కడికి వెళ్ళు, అతను చాలా మంచివాడులే, ఆయన మంచి సమాజ మందిరాలు కట్టాడు, మన కోసం చాలా చాలా పనులు చేశాడు. ఆయన కానీ ఒకవేళ మన ఏరియా వచ్చాడు అనుకోండి, ఇంకా అద్భుత కార్యాలు చేస్తాడు. అలాంటి వాడికి ఏదైనా సేవ చేయవయ్యా, ఇక్కడేంటి పని లేదు, రా అని చెప్పి పిలుస్తున్నారు వాళ్ళు.
ఎవరి హృదయం ఎలాంటిదో ఆయనకి తెలుసు. ఆయనకి ఎవరి గురించి చెప్పాల్సిన అవసరమేమీ లేదు. యోహాను సువార్త 2:10 చెప్తుంది, అందరి హృదయములు ఎరిగిన వాడు ఆయన. హల్లెలూయా. శతాధిపతి గురించి ఆయనకి ముందే తెలుసు. వీలొచ్చేదో పెద్ద భండారంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. మన విశ్వాసం ఎక్కడ పోతుందంటే, ఎంతసేపు వాడేం చేశాడు వీడేం చేశాడని పుల్లలు పెట్టి చెప్పడం కాదు, వాడిని గొప్ప చేసి వీడిని గొప్ప చేసి డబ్బాలు కొట్టడం కాదు. నా విశ్వాసం ఎంత ఉంది, నేనేం చేయాలి, నా విశ్వాసాన్ని నేను ఎలా వినియోగించాలి. రోషం రావాలి క్రైస్తవ జీవితంలో. హల్లెలూయా. రోషం పుట్టాలి మన జీవితాల్లో. ఏ రోషం అయితే ఉంటుందో అద్భుత కార్యాలు ఏసే తప్పకుండా చేస్తాడు. శతాధిపతి పంపించినటువంటి యూదులు అంటున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క దాసుడిని స్వస్థపరచండి అంటాడు. వీళ్ళు చెప్పినటువంటి మాట కాదు, కానీ ఆయన శతాధిపతి విశ్వాసాన్ని బట్టి తిరిగి వెళ్ళి బాగు చేయాలనుకున్నాడు. అక్కడే వీళ్ళు బండారం ఏదో బయటపడింది. ఆయన శతాధిపతి ఇంటి దగ్గరికి వెళుతుండగా శతాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బే అయ్యగారు, మీరెట్టు వచ్చారు? చచ్చి ఎవరు 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 మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేను మిమ్మల్ని రమ్మని చెప్పలేదయ్యా, మీరు అక్కడే ఉండి నా దాసునికి స్వస్థపరచమని నేను చెప్పానయ్యా. ఎవరు చెప్పారు మీకు ఇలా ఇన్ఫర్మేషన్? నా ఇంటి గడప తొక్కేంత అర్హుడు నేను కానయ్యా. ఏమన్నాడు? నా ఇంటి గడప తొక్కేంత అర్హుడు నేను కాను. అంత అర్హుడినైతే నేనే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని పిలుచుందును. అక్కడ నుండే మీరు ఆజ్ఞాపించాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నేను ఒక అధికారినే, నా కింద 10 మంది పనిచేస్తున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నీవు సృష్టికర్తవయ్యా, నీవు ఆజ్ఞాపిస్తే సమస్తము సాగుతాయి. హల్లెలూయా. నీవు సృష్టికర్తవి, నీకు సమస్తము లోబడతాయి. ఈరోజు నా కుటుంబంలో దుఃఖమేలా, భయమేలా, ఆందోళనేలా, నా పిల్లలు పరిస్థితులు గందరగోళమేలా, నీవు సృష్టికర్తవయ్యా. నా పిల్లల హృదయాన్ని నువ్వు మార్చగలవు, నా కుటుంబాన్ని తీర్చిదిద్దగలవు. నేనెక్కడికి పోతాను? నీ పాదముల వైద్య కాక. సురేపేనిక వంశస్థురాలైన ఆ కనాను స్త్రీ గుర్తించింది, నీవే నిజమైన దేవుని కుమారుడు అని. హల్లెలూయా. రోమీయుడైన శతాధిపతి గుర్తించాడు, నీవే సృష్టికర్తవని. సంగమా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీలో ఒక పెనుమార్పు జరగాలి. విశ్వాసము నీ జీవితంలో కార్యరూపం దాల్చాలి. ఎలా దాలుస్తుంది? నీకు నిజముగా విశ్వాసం ఉంటే నీ విశ్వాసానికి కార్యాచరణ పెట్టాలి. నేను అంటుంది ఏంటంటే, సెల్ ఫోన్లో చాలామంది గేమ్లు ఆడుతున్నారు. ఆడుతున్నారా లేదా యూత్ పిల్లలు? కార్ డ్రైవింగ్ వచ్చా సెల్ ఫోన్లో? ఫ్లైట్ డ్రైవింగ్ కూడా చేస్తారు, అంటూ విమాన డ్రైవింగ్లు చేస్తారు. ప్రాక్టికల్ లైఫ్లో ఏమి చేయగలరా వాళ్ళు? చేయలేరు కదా. ప్రాక్టికల్ లైఫ్లో కానీ ఒకవేళ డ్రైవింగ్ చేస్తే దాని యొక్క ఒడిదుడుకు లేదో అర్థమవుతాయి. హల్లెలూయా. అయ్యగారు అయ్యగారు ఏదో కౌంటర్ వేస్తున్నారు, కానీ టైం అయిపోతుంది. నా సబ్జెక్ట్ సూట్కి వెళ్ళిపోవాలి కదని కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. ప్రాక్టికల్ లైఫ్లో మనం అడుగు పెట్టాలి. విశ్వాసం ఎవరినైతే మనం నమ్ముతున్నామో ఆ కార్యము చేయగల సమర్థుడు నాతోనే ఉన్నాడు అనే నమ్మకము పరిపూర్ణంగా మనకు రావాలి. హల్లెలూయా. మీ సేవకులు ఈరోజు ఇంత కార్యం జరిగించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ కావు, విశ్వాసం. అయ్యా నువ్వే కదా నన్ను పిలిచావు, నువ్వు చెయ్యయ్యా, నేను వేచి ఉంటాను. చేసేంతవరకు నిరీక్షించాడు. ఆ ప్రాక్టికల్ జీవితంలో నిలబడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఇందాక సాక్ష్యం చెప్పారు కదా, చాలా అద్భుతమైన సాక్ష్యం. మధ్యాహ్నం చెప్పారు, ఇప్పుడైతే చాలా షార్ట్కట్లో చెప్పింది చెల్లి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఆ బాధలన్నీ భరించుకొని వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్లో స్థిరంగా నిలబడ్డారు. ఈ బాధలు మాకేలా, నా భార్య ఒక దగ్గర, సంఘం ఒక దగ్గర, ఈ కష్టాలు మాకేలా అని అనుకుంటే అక్కడికది కట్ అయిపోయింది. కానీ నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఒక మేలు చేయకపోతాడా అని నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. ఆ నిరీక్షణే విశ్వాస జీవితంలోకి నడిపించింది. హల్లెలూయా. అదే జీవం కలిగిన విశ్వాసము ఈరోజు కృతజ్ఞతా సంబరాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. హల్లెలూయా. ఎంతమంది మా జీవితంలో మేము ప్రతిరోజు కృతజ్ఞత సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నారు?
అలా చేయగలిగినట్లయితే ఇలా చేయండి. ఏంటో తెలుసా, మీ విశ్వాస జీవితంలో ప్రాక్టికల్గా నడవడానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమైపోద్ది అనుకుంటాను. ఒకరోజు మేము ఒక మీటింగ్కి వెళ్ళాలి, మా దగ్గర డబ్బులు ఏమి లేవు. సేవకుల పరిస్థితులు చాలా, బయటికి బండారం బాగానే ఉంటుంది కానీ లోపల పటారం అంతా లుటారంగానే ఉంటుందండి. మీకు తెలుసో తెలీదు, బయటికి మాత్రం ఇస్త్రీ సొక్క, లోపల మాత్రం చోబీ జోబీ ఏదో అంటారు కదా, అలా ఉంటుంది కొన్నిసార్లు. మేము ఒక ఊరు వెళ్ళాలి, పెట్రోలు సగము దారి, నిజానికి పెట్రోల్ లేదు, బ్లింక్ బ్లింక్ కొట్టుకుంటుంది అది పెట్రోల్ ఫ్యూయల్. బండి మీద స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళిపోయాం, బండి ఆగిపోయింది. టైంకి ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్ళాలి, మా దగ్గర డబ్బులు లేవు, బైబిల్ పట్టి చెప్తున్నాను రూపాయి లేదు. వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు, అయ్యగారు ఎక్కడున్నారు, ఇంకా టైం అయిపోయింది. అయ్యా 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాం, జోబీలో డబ్బులు లేవు. మా ఆవిడ అంటది, ఎలా ఎలాగెళ్తామండి, పెట్రోల్ లేదు, బ్యాగ్ అంతా తడుగుతుంది, ఆవిడ డబ్బులు లేవండి, రూపాయి కూడా డబ్బులు లేవు, ఫోన్పే చూద్దాం, 0, ఏమి లేవు బ్యాంకుల్లో కూడా, ఏం చేయాలి ఇప్పుడు. నేను అన్నాను, మనకు విశ్వాసం ఉంది కదా, దాన్ని వినియోగిద్దాం. ఇప్పుడు ఇది చూడడానికి చాలా ఈజీలా కనిపిస్తుంది, దానిలో నిలబడడం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడే కూర్చున్నాం, అయ్యా ఈ చెట్టు దగ్గర కూర్చి ఉన్నాం, సాగర్ నగర్ ఆ ప్రాంతం, నేను చిన్న వాళ్ళకి వెళ్ళాలి, చెట్టు దగ్గర కూర్చున్నాం, అక్కడ ఎన్టీఆర్ బొమ్మ ఉంది, అక్కడ కూర్చున్నాం బండి ఆపేసి. ప్రభువా మేము ఇక్కడ కూర్చున్నాము, మేము చిన్న వాళ్ళకి వెళ్ళాలి, దయతో మాకు 1 లీటర్ పెట్రోల్ ఇప్పించండి ప్రభు అని ప్రార్థన చేసి అక్కడే కూర్చున్నాం. మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళు, పాస్టర్ గారు ఎక్కడున్నారు, వచ్చేస్తున్నామండి, దారిలో ఉన్నాం, 10 నిమిషాల్లో వచ్చేస్తాం. ఈ మాట చెప్పడానికి సిగ్గు లేదు, రూపాయి లేదు జోబులో, ఎలాగెళ్తాం కదండి, ఎలాగెళ్తాం. విశ్వాసంతో కూర్చున్నాం. అనుకోకుండా మరొక ఫోన్ వచ్చింది, అయ్యగారు ఎక్కడున్నారు, అయ్యా మేము పలానా దగ్గర కూర్చున్నాం, అయ్యా నేను మీ ఇంటికి రాయి వచ్చి మీతో ప్రార్థన చేయించుకుందామని ఎదురు చూస్తున్నాను. లేదండి నేను పలానా చోట ఉన్నాను, బండి ఆటోమేటిక్గా ఆగిపోయిందని. అర్రే ఎంత పని చేశారు అయ్యగారు, ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి అన్నాడు. 2 లీటర్ పెట్రోల్ పట్టుకొచ్చి 200 రూపాయలు జోబులు పెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒకవేళ ఇది మా వల్ల కాదు అని రిటర్న్ వెళ్ళిపోతే కార్యం జరుగుద్దా? విశ్వాసము కార్యరూపము జరగాలి అంటే అక్కడ వేచి ఉండాల్సిందే. నువ్వు ఏది దేవునికి అడుగుతున్నావో అది ఆయన చేయగలడని, ఆయన చేసి నిరూపిస్తాడని, నిశ్చయముగా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని నీవు నమ్మగలిగి స్థిరముగా ఉండగలిగితే నీ జీవితంలో జరగని కార్యం అంటూ ఏది ఉండదు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అది చిన్నదా పెద్దదా కాదు, అది ఎంతదైనా నా జీవితంలో ఎన్నో జరిగాయి, అవన్నీ చెబితే ఇప్పుడు సమయం చాలదు. చాలా చాలా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఒక పాస్టర్ గారికే చేస్తాడేమో, మాకు చేయడేమో అనే భ్రమల నుంచి బయటికి రండి. అందరము ఆయనకి ముద్దు బిడ్డలమే. హల్లెలూయా. మనము అడిగితే ఆయన ఇస్తాడు, నిరీక్షిస్తే ఇస్తాడు, కానీ అపవాదం ఏం చేస్తాడు అది నేను అంటాను. ఆఖరికి నేను ఒక మాట చెప్తాను, మన దగ్గర విశ్వాసం లేకపోలేదు. దేవుణ్ణి నమ్మడము చాలా ఈజీ, నమ్ముతున్నారా లేదా? ప్రపంచం అంతా ఏదో కోణాన ఏదో దేవుణ్ణి ఏదో విశ్వాసంలో అందరూ నమ్ముతున్నారు. అలాంటి నమ్మకాల్లో మనం ఉంటే వేస్టే. దేవుణ్ణి నమ్మడం చాలా ఈజీ, ఆ నమ్మికను చెడగొట్టే అపనమ్మిక చాలా ఎక్కువగా ఉంది, దానిని పక్కకు తొలగించడమే చాలా కష్టం. హల్లెలూయా. మీకు అర్థమైందా అర్థం కాలేదా? నమ్మడం ఈజీ, ఆ నమ్మికను చెడగొట్టే అపవాదం ఉన్నాడే పనికి మాలిన ఒక ఎదవా, వాడు ప్రతి నిమిషం మన ఆలోచనలు ఏం పుట్టేస్తాడంటే ఇది ఎలా జరుగుద్ది, ఎవడు చేస్తాడు, నీ వల్ల ఎలా అవుద్ది, నీకెవడు సాయం చేస్తాడు, నువ్వేమైనా మినిస్టర్వా, నువ్వు కలెక్టర్వా, నీ దగ్గరికి అందరూ వచ్చేస్తారా, నీకు ఇచ్చేస్తారా, ఇది అంటుంటాడు మాటిమాటికి. దీనిని నువ్వు పారద్రోలగలిగితే నువ్వు నమ్మిన చిన్న విశ్వాసం నీలో అద్భుత కార్యం చేస్తుంది. హల్లెలూయా. అర్థమైందా అర్థం కాలేదా? విశ్వాస కార్యరూపం జరగాలంటే నువ్వు అక్కడే ఉండాలి. నువ్వేది నమ్మావో, ఏది అడిగావో, ఏది కావాలని నీ సృష్టికర్తకు ఆరాధన చేస్తున్నావో అది ఇచ్చే వరకు వెయిట్ చేయి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నా దేవుడు నిశ్చయముగా ఈ కార్యము చేయగలడు అని నువ్వు నమ్మితే ఆయన ఆలస్యము చేసినా తన లిమిట్లోనే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. హల్లెలూయా. ఆ పరిధి లోపలే చేస్తాడు. ఆఖరి క్షణము అయిపోయింది 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 అవదో, ఆఖరి క్షణంలో నేనున్నా నేను ప్రత్యక్షమవుతాడు.
హల్లెలూయా. ఈ బారడ జానడ దూరం వచ్చేస్తావు కదా, అవదు, అయితే లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఇంకా అయ్యే ఛాన్స్లే లేవు అనేసరికి నేను ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. అది విశ్వాసం. అక్కడి వరకు కూడా నువ్వు నమ్మకముగా నిలబడగలిగితే, అందుకే మీరు లూకాసు వార్తలు చదువుకోండి, సారేపాతులు ఇంతమంది విధవరాలు ఉండగా, ఇస్రాయేలీలు అనేక మంది విధవరాలు ఉండగా, సారేపాతులో ఒక్క విధవరాలకి ఎందుకు పోషణ అందింది? ఇస్రాయిల్లో అనేక మంది కుష్ఠ రోగులు ఉండగా కదండి, సిరియా దేశంలో నయమానికి ఎందుకు స్వస్థత వచ్చింది? విశ్వాసం. హల్లెలూయా. ఏలి అడిగాడు, అమ్మా నీ అప్పము నూనె నాకు ఇచ్చే, దేవుడు నిన్ను పోషిస్తాడు, నమ్మేసింది ఇచ్చేసింది, అంతే, ఒకటే అంది, అయ్యా ఈ రాత్రి ఏమీ లేదయ్యా, ఇదిగో మా బాబు నేను ఈ అప్పం చేసుకుని చచ్చిపోతాం అనుకో, నోర్మోయ్, నేను ఏది అడిగానో అది ఇచ్చే ముందు నాకు, అలాగేనయ్యా తెచ్చిచ్చేసింది. కరువు తీరేంత వరకు సమృద్ధిగా పోషింపబడింది. హల్లెలూయా. విశ్వాసం. నయమాన్ ఎందుకు స్వస్థపరచబడ్డాడు, మిగిలిన వాళ్ళందరికీ స్వస్థపరచబడలేదు? వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు కారా? దేవుడి మీద వాళ్ళకి విశ్వాసం లేదు. నయమానికి ఆ చిన్నదాయి చెప్పింది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్తే అయ్యా ఆయన నీ దేహాన్ని స్వస్థపరిచేస్తాడు. విశ్వాసంతో పారిపోయాడంతే. హల్లెలూయా. కొంచెం గర్వంగా ప్రవర్తించాడు అధికార దాహం వల్ల, కానీ తన సేవకుడు చెప్పిన మాట విని నదిలో 7 మార్లు మునిగి లేచాడు, పసిపిల్ల దేహము వలె అద్భుతంగా స్వస్థత పొందాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. రాత్రి నా ప్రియమైన సంఘ బిడలారా, దేవుడు మనల్ని విశ్వాస జీవితంలో నడవడానికే పిలిచాడు. ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో పెట్టండి, కరెక్ట్ పొజిషన్లో పెట్టండి. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటాడు. నేను ప్రార్థిస్తాను, ఖచ్చితంగా దేవుడు ఒకరోజు నాకు సమాధానం చెప్తాడు. పక్కింటి పుల్లం వచ్చినా, ఎదిరింటి ఎల్లం వచ్చినా, నోరు మొయ్, నా దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా. నేను అడిగాను, నా దేవుడు చేస్తాడు. ఏ నీ భర్త మారడే, ఆ తాగుబోతుముంటా కొడుకు ఎప్పుడు మారతాడే అని అంటే, నోరు మొయ్, నా భర్త ఎప్పటికైనా మారడానికి నా దేవుడు సమర్థుడే. హల్లెలూయా. వాడు తాగుబోతే అయితే అవ్వండొచ్చు, కానీ నా దేవుడు సమర్థుడు. నీ కొడుకు పనికి మాలినాడు, నువ్వు అలా అనొద్దు, నేను నా దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను, నా కొడుకు ముత్యములా కడగబడి వస్తాడు చూడు. నీ విశ్వాసము నువ్వు చెదరగొట్టుకోకుండా జాగ్రత్తగా ప్రార్థన చేయగలిగితే నీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది ఉండదు, సమస్తము మీకు సాధ్యమవుతుంది. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించునుగాక.